పోలీస్ వ్యవస్థలో 7.63% మైనార్టీస్ ఉంటే
ఈ రోజు 2016 పరిస్థితి అంటే 6.7% వచ్చారు వాళ్ళు, అంటే ఇక తగ్గుతూ ఉన్నారు. అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా 49% ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేషన్ అని చెప్పట్లేదు, ఎడ్యుకేటెడ్ గురించి ముస్లిం మెజారిటీస్లో 49%, అంటే వాళ్ళ వృత్తిపరంగా ఏదైనా పనులు చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు 49.3% ఉంటే అది 2016కి చాలా చిన్న పర్సంటేజ్, ఓన్లీ 2% మాత్రమే పెరిగింది. రోజుగారీ విధానం, రోజుగారీ అంటే వాళ్ళ జీవనోపాధి, జీవనోపాధి చూసుకో ఇంకో 2% మాత్రమే చూసుకోగలిగారు, అంటే మిగిలిన వాళ్ళు మొత్తం కూడా చాలా వెనకబడి ఉన్నారనమాట. తర్వాత స్త్రీల విషయానికి వస్తే విద్యారంగంలో మరీ ముఖ్యంగా రూరల్ ప్రాంతంలో చాలా వెనకబడి ఉన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని సచార కమిటీ ఆ రోజున ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే ముస్లిం మైనార్టీస్కి 10.5% ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. పార్లమెంట్లో బిల్లు పెట్టి దీన్ని పాస్ చేయమని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ప్లస్ అదర్ మైనార్టీస్కి 4.5% ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ కూడా మనం చేయమని చెప్పాము. ఇకపోతే దేశంలో మొట్టమొదటిసారిగా మైనార్టీస్కి ఏ రాజకీయ నాయకుడు చేయనంత మేలు చేసినటువంటి నేత దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజున మైనార్టీ సిద్ధాంతాన్ని మేరేజ్ చేసుకుని ముందుగా 4% రిజర్వేషన్ని అమలు చేసినటువంటి ధీరోదాత్తమైన నేత అని చెప్పేసి మేము సగర్వంగా చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గురించి. ఆయన తీసుకున్న ఆ నిర్ణయం వలన మైనార్టీల్లో ఎడ్యుకేషన్ శాతం పెరిగింది ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో. తర్వాత ఉద్యోగ విషయాలు కూడా కొంత అవకాశాలు పెరిగినాయి. ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ సీట్ల విషయంలో కూడా మైనార్టీస్ కొద్దిగా ఎడ్యుకేషన్గా ముందుకు రావడం జరిగింది. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు అయినటువంటి కేసీఆర్ గారు కూడా 12% రిజర్వేషన్ ప్రకటిస్తామని చెప్పేసి ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది. అలాగే షాదీ ఖానాల విషయంలో కానీ మౌజాన్ల విషయంలో కానీ ఈయన ఆచరిస్తున్నటువంటి విషయాలు కూడా చాలా హర్షించదగినటువంటి కేసీఆర్ ఆచరించిన విషయాలు కూడా ఆయన కూడా ఈ ఉద్యమంలో మేము సహకరించమని కోరుతాము. ఆయన కూడా ఆయన సహకారం కూడా తీసుకుంటాము. ఇకపోతే దేశవ్యాప్తంగా కమిటీలు వేసి ఆల్ ఇండియా మైనార్టీ రైట్స్ కమిటీలు వేసి అన్ని రాజకీయ పార్టీల సహకారం తీసుకొని సచార కమిటీ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని మేము పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేయమని చెప్పేసి బీజేపీ అధినేత అమిత్ షా మరియు మోడీ, అలాగే మిగిలిన ప్రధానమంత్రి మోడీ గారిని, అలాగే మిగిలినటువంటి రాజకీయ పార్టీ నేతలను కూడా కలిసి మేము మాకు మద్దతు ఇవ్వమని పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేయడానికి సహకరించమని కోరుతున్నాము. ఇక్కడ మాకున్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే బీజేపీ పార్టీ ఏదైతే ఉందో మతపరమైన రిజర్వేషన్లు మేము వ్యతిరేకమని అంటున్నారు, కానీ మేము మతపరంగా రిజర్వేషన్లు అడగడం లేదు. మైనార్టీస్లో కూడా ఆర్థికంగా వెనకబడినటువంటి శాఖలు ఏదైతే ఉన్నాయో రాజేంద్ర సచార కమిటీ నివేదికలో పేర్కొన్నటువంటి గుర్రపటెక్కలు కానీ తర్వాత వేరే ఏదైతే ఉన్నాయో వీళ్ళందరికీ రిజర్వేషన్ కల్పించమని కోరుతున్నాం, కానీ ప్రత్యేకంగా మతపరమైన రిజర్వేషన్ మేము కోరలేదన్న విషయం వాళ్ళు కూడా స్పష్టంగా గుర్తించాలని చెప్పి కోరుతున్నారు. ఇకపోతే మైనార్టీ రైట్స్ పరిధిలో లేనటువంటి విషయం అనేటువంటిది కూడా లాస్ట్ టైం పత్రికా మిత్రులకి ఒక కథ వస్తే గుర్తుండే ఉంటుంది. మొట్టమొదటిసారిగా దేశంలో హైందవేతరులకి రాజ్యాంగంలోని ఆర్టికల్ని సవరించి రిజర్వేషన్లు కల్పించమని చెప్పింది. ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి అగ్రవర్ణ ప్రజలకు కూడా రిజర్వేషన్లు కల్పించమని మొట్టమొదటిసారిగా కోరింది కానీ పోరాడింది కానీ మేమే అన్న విషయం సగర్వంగా చెప్తున్నాం. మేము 2004 2009 కానీ 2011 2012 అప్పట్లో ఉన్న పత్రికా విలేకరుల సమావేశాలు కానీ తర్వాత అక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలో కానీ చూసినట్టయితే ఆ విషయాన్ని మొట్టమొదటిగా ప్రస్తావించింది కూడా మేమేనని చెప్పేసి మీ అందరికీ మరికోసారి తెలియజేస్తున్నాం. అంటే అంత ఉదారమైన భావంతో మేమంతా ఉన్నాము. అలాగే మా యొక్క రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా బీజేపీ లాంటి అధికారంలో ఉన్న పార్టీ కూడా సంకుచిత భావాలతో కాకుండా దేశ ప్రజలందరినీ ఒకే దృష్టితో చూసే విధంగా వాళ్ళు కూడా దీన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
అభిషేక్ ప్రసాద్కి ఆల్ ఇండియా మైనారిటీస్ రైట్స్ కౌన్సిల్కి ఇంకా అభిషేక్ ఆపని జో జిక్ర కియా హై కి రాజేంద్ర సచ్చర్ కమేటీ की रिपोर्ट के आने के बाद से आज तक भी उस पर ना ही सही तरीके से इम्प्लीमेंट किया गया ना ही सही तवज्जो दी गई। हमारी उम्मीद है ऑल इंडिया माइनॉरिटी राइट्स काउंसिल से कि ये अपनी तमाम तर कोशिशें सिर्फ राजेंद्र सिंचर कमेटी बल्कि आने वाले दिनों में जो भी ज़रूरतें हो इनके हकूक के लिए माइनॉरिटीज़ की उसके लिए आप काम करेंगे और इनके राइट्स दिलाएंगे। एक बार जोरदार तालियों के साथ आपका शुक्रिया अदा करता हूं। हमारे दरमियान एक बहुत ही फाल शख्सियत है फुद्दूस बासु साहब जो माइनॉरिटीज के सोशल वेलफेयर के इश्यूज पे ये बहुत ही काम करते हैं। सभी अलंकरించిన పెద్దలకు పత్రికా విలేకరులకు జాహంగీర్ నవాజ్ ఖాన్ గారికి और మన చైర్మన్ నా సోదరుడు నా మిత్రుడు గౌస్ గారికి సర్ఫరాజ్ అలీ ఖాన్ గారికి నా సోదరులకు నమస్కారం। ముఖ్యంగా మైనారిటీ గురించి మనం మీటింగ్ పెట్టాము ఈ రాజకీయ నాయకుల కంటే ముఖ్యంగా పత్రికా విలేకరులు మాకు కోఆపరేషన్ ఇచ్చినారంటే డెఫినెట్ గా మేము అనుకున్నది సాధిస్తాం। నా పేరు ఖుద్దూస్ బాషా అండి ప్రతి పత్రికా విలేకరులకు పేరు పేరున నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీ సహకారం ఉంటే మనం పెట్టే ప్రతి మీటింగ్కి కోఆపరేట్ మీరు అయ్యి వచ్చి మా గురించి మీరు చాలా వెనుకబడిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ కంటే చాలా వెనుకబడిన వాళ్ళు పల్లెటూరులో వస్తే అసలు మైనారిటీ చాలా దిగజారి ఉన్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకంటే ఎక్కువ దిగజారి ఉన్నారు ఒకరి దగ్గర పూక ఏదో చెప్పుకుంటే చెప్పడానికి క్యాస్ట్ మైనారిటీలో మేము కానీ ఏం లేదు మైనారిటీలు అసలు చాలా వెనుకబడి ఉన్నారంటే మైనారిటీలు ఒక్కరే ఇటువంటి మీటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడికి ఆహ్వానించి ఇంత ఏర్పాటు చేసిన మన జహంగీర్ నవాజ్ ఖాన్ గారికి దీన్ని ముందుకు నడపాలా ఈ మైనార్టీని ప్రతి ఒక్కటి మనం ఒక రాజకీయ నాయకుల దగ్గర చెప్పుకోవాలని ముందుకు వెళ్ళాలనుకున్నటువంటి మన చైర్మన్ గౌస్ గారికి ఇక్కడ నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను సెలవు తీసుకుంటున్నాను। ये 2006 नवंबर 30 को राजेंद्र सुचार कमेटी रिपोर्ट दिए थे माइनॉरिटीज़ का पोजीशंस इनके एजुकेशन का बारे में और बाद में इसको इकोनॉमिक का बारे में और इनके रोज़गारी के बारे में वो सभी लोगों से जानकारी करके रिपोर्ट दे चुके हैं जस्टिस राजेंद्र सुचार कमेटी रिपोर्ट्स। वो रिपोर्ट्स में मुस्लिम माइनॉरिटीज़ को 10.5% रिजर्वेशन और अदर माइनॉरिटीज़ को 4.5% रिजर्वेशन देने के लिए वो रिपोर्ट दे चुके थे। वो रिपोर्ट को पार्लियामेंट में बिल रख के पास करना बोल को हमारा डिमांड है ऑल इंडिया माइनॉरिटी राइट्स काउंसिल का डिमांड है। उसमें जो राजेंद्र सुचार कमेटी रिपोर्ट में जो दिए है बिल्कुल माइनॉरिटी लोग एससी एसटी से एसटी लोगों से भी एजुकेशन में और सोशल इकोनॉमिक में और एम्प्लॉयमेंट में सभी में भी पीछे है बोल के रिपोर्ट में लिखे है। इस सिलसिले में हम गवर्नमेंट को ये फिर याद दिलाना चाह रहा है कि माइनॉरिटीज़ का सोशल स्टेटस ऐसा है इनको रिजर्वेशन का बहुत ज़रूरी है इसको बिल रख को पास करने के लिए हम डिमांड कर रहे हैं पार्लियामेंट में बिल रख के पास करने के लिए 10.5% मुस्लिम माइनॉरिटीज़ को 4.5% अदर माइनॉरिटीज़ को पार्लियामेंट में बिल रख के रिजर्वेशन अमल करना बोल को हम डिमांड कर रहे हैं ऑल इंडिया माइनॉरिटी राइट्स काउंसिल डिमांड कर रहे हैं। इसके लिए हम हर जगह देश में हर स्टेट में भी कमिटीज़ फॉर्म कर रहे हैं और ख़ास करके दिल्ली में जंतर मंतर में भी इसके बारे में बहुत बड़ा एजिटेशन करेंगे और एपी तेलंगाना स्टेट में भी कमिटीज़ फॉर्म करके गवर्नमेंट का नॉलेज में ले जाएंगे माइनॉरिटीज का प्रॉब्लम्स को। हाँ यहाँ का जो माइनॉरिटीज तेलुगु स्टेट्स में पहली बार जब का
स्टेट सीएम राजशेखर रेड्डी 4% रिजर्वेशन देके बहुत ग्रेट काम करे थे, माइनॉरिटीज को बहुत फेवर करे थे उन्होंने। उसके बाद अभी जो सीएम है केसीआर, वो भी माइनॉरिटीज के रिजर्वेशन के बारे में 12% रिजर्वेशन देते बोल के बोले, और बच्चियों के शादियों के बारे में और मदरसों के बारे में और ये गुरुकुल आलू इसके बारे में वो बहुत अच्छा कर रहे हैं, माइनॉरिटीज को सपोर्टिंग में है यहाँ का सीएम। वैसा दूसरे स्टेट के सीएम भी माइनॉरिटीज को कोऑपरेट करना बोल को हम डिमांड कर रहे हैं, और सेंट्रल लेवल में यहाँ का सीएम के सपोर्ट भी लेंगे, हर पार्टी का सपोर्ट लेंगे पार्लियामेंट में बिल रख के पास करने के लिए माइनॉरिटी रिजर्वेशंस को। ये किसी हालत में भी हम माइनॉरिटी रिजर्वेशंस को हासिल करेंगे। ऑल इंडिया माइनॉरिटी राइट्स काउंसिल में मेरे साथ पहले से सरफराज अली खान जी नेशनल जनरल सेक्रेटरी जुड़े हुए हैं। हम लोग बहुत सारे स्टेट्स का तकरीबन 16 स्टेट्स फिरे हुए हैं हम लोग ने, उन्होंने भी मेरे साथ में हर जगह वो भी मेहनत किए थे, और बाद में खुदूस भाई और बाद में अभी नए से अभी जहांगीर अली खान को इसमें आर्गनेस में लिए हैं। ये भी जहांगीर अली खान भी मेरे साथ में एनसीपी में जो था उस टाइम में मैं नेशनल जनरल सेक्रेटरी था उसी टाइम से मेरे साथ में है, यू नेता है वो टाइम में, अभी इनको माइनॉरिटी में बनाए थे। और हमारे खुदूस भाई है बहुत सोशल वर्कर है, नॉट ओनली माइनॉरिटीज लेकिन हर जगह भी ये रहते हैं सोशल वर्क में। ये इन फ्यूचर में हम 100% माइनॉरिटी रिजर्वेशन को पार्लियामेंट में बिल रखा के पास कराने के लिए 100% हम फाइट कर रहे हैं। आप सब लोगों का कोऑपरेशन चाहिए हमको। शुक्रिया।